సో మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు అంతా అసలు చంద్రయాన్ 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 అని చెప్పి ఒక టాపిక్ అయితే అంద హాట్ టాపిక్ అన్నమాట. అసలు ఈ చంద్రయాన్ ఎందుకు స్టార్ట్ చేయడం జరిగింది, చంద్రుడి మీదకి మనం ఎందుకు ఈ ప్రయోగాలు చేస్తున్నాము, చంద్రుడి మీదకి ఎందుకు మనకి ఈ ప్రయోగాలు చేస్తున్నాం అంటే మనకి దగ్గర ఉన్న ఏకైక స్పేస్లో ఉన్న ఏకైక ఎలిమెంట్ అయినా బాడీ అయినా అది మూనే, చంద్రుడే. అది చంద్రుడు కాబట్టి మనము మూన్ గురించి కానీ లేకపోతే స్పేస్లో జరిగే విషయాలు తెలుసుకోవడానికి మనకు ఒక ల్యాండింగ్ స్టేషన్ కావాలి. ఇక్కడ రెండు విధాలు ఉంటాయి, ఒకటేమో బయట నుంచి అబ్జర్వ్ చేయడం, ఇంకొకటేమో దాని దగ్గరికి వెళ్ళి పరిశీలించడం. మనకి మూనే దగ్గరది, దాని మీద ల్యాండ్ అవి పరిశీలించాలన్నా మనకు ఉన్న స్పేస్ ఆబ్జెక్ట్ ఒక మూన్ ఒకటే. కాబట్టి మనం మూన్ని మనం ఇప్పుడు ఓన్లీ ఫర్ ద ఆర్బిటర్ మిషన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ల్యాండింగ్ మిషన్ దీన్ని మనం కేటాయించుకున్నాం అంతే. సో మూన్ అనేది మనం చంద్రుని మనం సెలెక్ట్ చేసుకొని దాని మీదకి అబ్జర్వేషన్స్ చేయడానికి మనం చంద్రయాన్ 2 మిషన్ చేసాము. ఇప్పుడు ఈ చంద్రయాన్ 2 మిషన్ వల్ల ఏంటంటే మనకి మూన్ మీద జరిగే విషయాలన్నీ తెలుస్తున్నాయి, ప్లస్ దాంట్లో వాటర్ ఎలా ఉంది. బేసిక్ థింగ్ ఏంటంటే మన చంద్రయాన్ 1లో వెన్ మనం ఫెయిల్యూర్ అయ్యామో ఆ ఫెయిల్యూర్ టైంలో ఎవరికైనా లైక్ ఇస్రోకి దొరికిన ఏకైక ఎవిడెన్స్ వాటర్ సిచ్యువేషన్. ఆ వాటర్ సిచ్యువేషన్ని మళ్ళీ ఇంకా జాగ్రత్తగా ప్రోబ్ చేయడానికి మనం చంద్రయాన్ 2 యూజ్ చేసాము. ప్లస్ దీనివల్ల ఏంటంటే మన దగ్గర ఉన్న టెక్నాలజీని కూడా మనం టెస్ట్ చేసాము. మన దగ్గర ఉన్న టెక్నాలజీని మనం వేరే స్పేస్ స్టేషన్స్ పంపించచ్చా, లేకపోతే వీఆర్ ఏబుల్ టు ఫిల్ ద క్రైటీరియా ఆఫ్ ఇండియాస్ టెక్నాలజికల్ సిచ్యువేషన్ ఇన్ స్పేస్ అని చెప్పి తెలుసుకోవడానికి వీఆర్ కండక్టింగ్ ఎక్స్పెరిమెంట్, దట్ ఈస్ చంద్రయాన్ 2. అసలు ఈ మిషన్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, అసలు వాట్స్ ద యూజ్? దీనికి ఆబ్జెక్టివ్ ఏంటంటే ఓన్లీ రిగార్డింగ్ స్టడీ ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ మూన్ సర్ఫేస్ ఆఫ్ మూన్, మినరల్స్ ప్రజెంట్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఇన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్. ఈ మూడు క్రైటీరియాతోనే మనం ఈ ఎక్స్పెరిమెంట్ని స్టార్ట్ చేసాం. ఈ మూడు క్రైటీరియాని ఫిల్అప్ చేసుకోవడానికి వాళ్ళు పెట్టుకుంది 3 ఆబ్జెక్ట్స్. 1 ఈజ్ ఆర్బిటర్ ఏం చేస్తుందంటే మూన్ చుట్టూ ఆర్బిట్ చేస్తూ వాటిని ఇమేజెస్ తీస్తూ మనకి వాళ్ళ టోపోగ్రఫీ లేయర్స్ని మనకి పంపిస్తూ ఉంటుంది. ఆ 3D ఇమేజెస్ ద్వారా మనకు వచ్చిన టోపోగ్రఫీతో మనం అసలు సాయిల్ ఎలా ఉంది, ఆ సాయిల్ ఫార్మేషన్ ఎలా జరిగింది, దాని తర్వాత దీంట్లో ఉన్న మినరల్స్ని మనం గెస్చేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం దాంతో. నెక్స్ట్ విక్రమ్ ల్యాండర్. ఈ విక్రమ్ ల్యాండర్ ఏంటంటే మూన్ మీద డైరెక్ట్ ల్యాండ్ అవ్వి ఆ ల్యాండ్ అయిన పొజిషన్ నుంచి మనం ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేస్తూ దాంట్లో ఉన్న మినరాలజీని, అక్కడ ఉన్న ఎఫెక్ట్స్ని, సోలార్ రేడియేషన్స్ వల్ల వాటికి ఎఫెక్ట్ని, సాయిల్ ఎఫెక్ట్స్ని కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాం. నెక్స్ట్ అక్కడ నుంచి విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన తర్వాత దాని నుంచి రోవర్ సపరేట్ అవ్వు కొంచెం దూరం వెళ్తూ అక్కడ ఉన్న వాటికి ఉన్న లేజర్ బీమ్స్, లేజర్ అటాచ్మెంట్స్తోని డిఫరెంట్ సిగ్నల్స్కి డిఫరెంట్ ఏరియాస్కి లేజర్ లైట్స్ పంపిస్తూ ఇంటెన్సిటీ క్రియేట్ చేస్తూ అక్కడ ఉన్న మినరల్స్ని ప్లస్ వాటర్ సిచ్యువేషన్స్ని హైడ్రాలిక్స్ మాలిక్యూల్స్ని స్టడీ చేస్తుంది. ఇది బేసిక్ ఎయిమ్ ఆఫ్ చంద్రయాన్. అలాగే విక్రమ్ ల్యాండర్ నుండి సంకేతాలు ఎక్కడ ఆగిపోయాయి, అవి మళ్ళీ మనం అందుకునే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు ఆగిపోవడానికి కారణం దాని ల్యాండింగ్ పొజిషన్ కావచ్చండి. అయితే ముందుగా వాళ్ళు నిర్ణయించిన దిశ ప్రకారం వెళ్ళుండడం ఉంటే ఎప్పుడైతే ల్యాండ్ అవుతుందో ఆ ల్యాండింగ్ ఏరియాలో రెండు క్రాటర్స్ ఉన్నాయి. అవి క్రాటర్స్ అంటే డిప్రెషన్స్. ఆ డిప్రెషన్స్ మధ్యలో వెళ్తూ ఆ క్రాటర్ని స్టడీ చేద్దామనే ఆబ్జెక్టివ్తో విక్రమ్ ల్యాండర్ని అక్కడ ల్యాండ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే విక్రమ్ ల్యాండర్ మన ఆర్బిటర్కి ఉన్న విక్రమ్ ల్యాండర్కి సంకేతాలు ఆగిపోయాయో, సో అది డీవియేట్ అయిపోయింది పాత్. యాక్చువల్లీ వెళ్లాల్సిన పాత్ కన్నా ఇది డీవియేట్ అయింది పాత్. ఆ పాత్ డీవియేషన్ వల్ల మేబీ అది ఆ క్రాటర్ మధ్యలో పడుండొచ్చు, లేకపోతే ఎక్కడైనా సేఫ్ ల్యాండింగ్ జరగబోయిండొచ్చు. ఇంకా మూన్ సర్ఫేస్లో మనకేంటంటే అక్కడ ఏం గ్రావిటీ ఉండదు, ఫోర్స్ ఉండదు. సో ఫోర్స్ ఉండకపోతే ఏ ఆబ్జెక్ట్ కూడా కాన్స్టెంట్గా ఉండలేదు. ఇక్కడ ల్యాండింగ్ కూడా ఎంత డిఫికల్ట్ పొజిషన్ అంటే మనం ఒక స్పీడ్తో వెళ్తున్నాం, ఆ స్పీడ్ని టోటల్ తగ్గించుకోవాలి. ఆ టోటల్ తగ్గించుకుందాం అంటే ఇంతకుముందు నార్మల్గా ఏ మిషన్ ల్యాండింగ్ చూసినా అది మార్స్ కానీ ఎక్కడైనా కానీ
ఫోర్స్ ఉండడంతో వాటిని పారాషూట్స్తోని స్పీడ్ని తగ్గించుకుంటారు. కానీ ఇక్కడ అది కూడా పాసిబుల్ లేదు కాదు కాబట్టి దాన్ని మనం ఏం చేసామంటే ఆపోజిట్ వేలో రాకెట్ ఎక్స్ప్లోషన్స్ పెట్టాం. ఇప్పుడు ఆపోజిట్ వేలో పెట్టేసరికి మనకి అది ఫోర్స్ అపోజ్ చేస్తుంది, సో ల్యాండింగ్ మనం ఈజీ ఉంటుంది. ఇప్పుడు మనం ఇటు వెళ్తుంటే ఇక్కడ ఆపోజిట్లో రాకెట్ పెట్టేసరికి ఈ రాకెట్ ప్రెషర్ ఇట్లుంటూ పైకి వెళ్తుంటుంది. పైకి వెళ్తున్నప్పుడు ఈ ఫోర్స్ రెండు నల్లిఫై అయ్యి స్పీడ్ తగ్గిపోతుంది. ఆ స్పీడ్ తగ్గిపోయి సాఫ్ట్ ల్యాండింగ్ పొజిషన్కి వచ్చినాక విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అవుతుంది. మేబీ ఆ స్పీడ్ తగ్గకపోవడం ఒక కారణం, కరెక్ట్ పొజిషన్లో ల్యాండ్ అవ్వకపోవడానికి ఇంకో కారణం ఉండి ఉంటుంది. ఈ ల్యాండింగ్ పొజిషన్లో ఎప్పుడైతే కరెక్ట్ ల్యాండ్ అవ్వడం వల్ల ఒకవేళ రోవర్కి కానీ విక్రమ్ ల్యాండర్కి ఉన్న కానీ సెన్సార్స్ పనిచేయకపోవడం వల్ల మనకి సంకేతాలు ఆగిపోండవచ్చు. అది ఆగిపోవడానికి కారణం ఇదే. కానీ ఎప్పుడైతే ఇస్రో వాళ్ళు క్లారిటీగా సంకేతం ఆగిపోయిందని చెప్పారు కానీ విక్రమ్ ల్యాండర్కి డ్యామేజ్ అయిందని చెప్పి ఏ రోజు చెప్పలేదు. అక్కడ సంకేతాలు ఆగిపోవడం కారణం సెన్సార్స్ పనిచేయకపోవడం. ఇవాళ కూడా నాసా రేడియేషన్స్ పంపించేసి కంటిన్యూస్ సెన్సార్స్ని పంపించి విక్రమ్ ల్యాండర్ పొజిషన్ సేఫ్ ఉందని చెప్పింది కానీ ల్యాండర్ కనెక్టివిటీ ఆర్బిటర్తో క్రియేట్ చేయలేకపోతుంది. ల్యాండర్ సేఫ్గా ల్యాండ్ అయింది కానీ కనెక్టివిటీ మాత్రం పోయింది. ఆ కనెక్షన్ పోవడం వల్ల మనకి సంకేతాలు రావట్లేదు. అది కూడా క్లియర్గా ఏ రేంజ్ వరకు డివియేట్ అయిందని కూడా మనకి ఇస్రో వాళ్ళు క్లియర్ గ్రాఫికల్ ఎస్టిమేషన్స్ ఇచ్చారు. ఇవాళ కూడా 400 meters రేంజ్ వరకు మనకి సంకేతాలు వచ్చాయని చెప్పారు. 400 meters రేంజ్ తర్వాత మూన్ మీద ల్యాండ్ అయిన పొజిషన్లో అప్పటి నుంచి సంకేతాలు మనకు రావట్లేదు, కానీ ల్యాండర్ పొజిషన్ మాత్రం సేఫ్ ఉన్నదని చెప్పారు. సో విక్రమ్ రోవర్ ఇంకా మనకి సంకేతాలు రావు అని మనం ఎన్ని డేస్లో మనం నిర్ధారించుకోవాలి? విక్రమ్ ల్యాండర్కి ఉన్న కెపాసిటీ, వర్కింగ్ కెపాసిటీ 1 lunar day. ఆ 1 lunar day అంటే ఎర్త్కి సంబంధించిన ప్రకారం 14 రోజులు. ఈ 14 రోజులలో ఏ రోజైనా 14 రోజుల వరకు పనిచేస్తుంది కాబట్టి ఆ 14 రోజుల వరకు మనం ఎస్టిమేషన్ ఓపిక్గా కూర్చోవాలి. అప్పుడు ఒకవేళ ఇన్ కేస్ 14 రోజుల తర్వాత కూడా మనకి ఇంకా సెన్సార్స్ పనిచేయకపోవడం వల్ల ఆర్బిటర్ నుంచి సిగ్నల్ని పంపించి మళ్ళీ విక్రమ్ ల్యాండర్ నుంచి రివర్స్ సిగ్నల్ రాకపోతే దాన్ని మనం ఫెయిల్యూర్ అనుకోవచ్చు. ఆ సిగ్నలింగ్ ఒక్కటే ఫెయిల్యూర్, కానీ మన మిషన్ సక్సెస్ఫుల్ రిగార్డింగ్ ద ల్యాండింగ్ అండ్ సిగ్నలింగ్ రిగార్డింగ్ ద ఆర్బిటర్, ఇవి రెండు సక్సెస్. కానీ ఇది మాత్రం ఇలా ఉంది పొజిషన్. అది అసలు ఏంటంటే హార్డ్ ల్యాండింగ్ ప్రాబ్లం అయిందా, అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది అనుకో? హార్డ్ ల్యాండింగ్ ప్రాబ్లం అంటే ఫస్ట్ గ్రావిటీ ఉండకపోవడం వల్ల హార్డ్ ల్యాండింగ్ ఖచ్చితంగా అవ్వే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనం యూజ్ చేసిన టెక్నాలజీతోని మనం రాకెట్ ప్రపల్షన్స్ అపోజిట్గా పెట్టేసరికి స్పీడ్ తగ్గిపోతుంది. కానీ అక్కడ జరిగిన డిస్టర్బెన్సెస్ కానీ ఇంకా సౌత్ పోల్ అనేది కొంచెం డీవియేటింగ్ ఫ్యాక్టర్ కాబట్టి, కొత్త ఫ్యాక్టర్ కాబట్టి ఇంకా దానికి జరిగిన డీవియేషన్స్కి మనకేమి ప్రూఫ్స్ ఏమి ఇంకా బయటికి రాలేదు. సో ఆ ప్రూఫ్స్ని స్టడీ చేసిన తర్వాత దాని గురించి తెలిసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే అది ల్యాండింగ్ అవ్వాల్సిన పొజిషన్ కన్నా కొంచెం డిఫరెంట్ డీవియేషన్ పాత్ అయ్యి అక్కడ ల్యాండ్ అయ్యింది. ఆ 400 meters వరకు మనకు డేటా తెలిసింది. ఆ డీవియేట్ అయిన పాత్ కూడా ఎంత డీవియేట్ అయిందో క్లియర్గా ట్రాజెక్టరీ డీవియేషన్లో చూపెట్టారు. సో బేసికలీ హార్డ్ ల్యాండింగ్ అవ్విందనే ఇదంతా జరిగింది. ఒకవేళ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యి ఉంటే ఏ పొజిషన్లో అయితే సాఫ్ట్ ల్యాండ్ అయిందో అక్కడ నుంచి క్లియర్గా సిగ్నల్స్ ఇచ్చేవాళ్ళు, ఆ సిగ్నల్ నుంచి మనకు డేటా కూడా వచ్చేది. చంద్రయాన్ 1 నుండి మనం అనేక ఫోటోల్ని మనం కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ దిశగా ఆలోచిస్తే ఈసారి మనం ఈ సౌత్ వల్ల ఎటువంటి ఫొటోస్ కూడా మనం తీసుకోవడం జరగలేదు. సో ఇది ఏమనుకోవచ్చు? ఎటువంటి ఫొటోస్ కూడా తీసుకోవడం కుదరలేదు, ఎందుకంటే అక్కడ సన్లైట్ ఉండదు కాబట్టి, డార్క్ కాబట్టి ఆబ్వియస్లీగా మనం ఫొటోస్ తీసుకోలేము. ఆ ఫొటోస్ మనకి ఇమేజ్ చంద్రయాన్ 1 కన్నా ఇంకా అడ్వాన్స్డ్ కెమెరాస్నే ఈసారి ఆర్బిటర్లో ఫిట్ చేశారు. ఈసారి ఆర్బిటర్లో ఫిట్ చేసిన అడ్వాన్స్డ్ కెమెరాస్ వల్ల లైటింగ్ లేకపోయినా టోపోగ్రఫీని స్టడీ చేసే కెపాసిటీ ఉంది దానికి. కానీ ఆ ఇమేజింగ్ మనకి సెస్మిక్ ఇమేజెస్ వస్తాయి కాబట్టి వీ కెనాట్ ఎస్టిమేట్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ద లేయరింగ్. కాబట్టి ఎప్పుడైనా ఇది ఫొటోస్ ఇమేజింగ్ చేయలేము కాబట్టి, సౌత్ పోల్ అనేది డార్క్ సైడ్ ఉంటుంది కాబట్టి ఫొటోస్ మనకు రావు. బట్ వెన్ ఈ ఆర్బిటర్ ఎప్పుడైతే మనకి రివాల్వింగ్ సైడ్ ఉంటుందో, ఇఫ్ ఇన్ కేస్ సన్లైట్ ఏరియాలో వస్తుంటే అప్పుడు మనం ఇమేజెస్ తీసుకోవచ్చు. కానీ ఆమె ఇమేజెస్ చంద్రయాన్ 1 ఇమేజెస్ సేమ్ ఉండవచ్చు. కానీ మన ఎక్స్పెక్టేషన్ ఈ చంద్రయాన్ 2 మిషన్ ప్రకారం మాత్రం సౌత్ పోల్ సైడ్స్ కాబట్టి అక్కడ నుంచి ఇమేజెస్ వచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ ఆర్బిటర్ రోల్ ఫుల్ఫిల్ చేసింది.
అది మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. సోలార్ రేడియేషన్ స్టడీస్, అక్కడ ఉన్న చంద్రుడి మీద ఉన్న అయోనోస్పియర్ మీద స్టడీ కూడా ఆర్బిటర్ కంప్లీట్ చేస్తుంది. ఇంకా దానికి మనకి లైఫ్ టైం కూడా ఉంది కాబట్టి, 1 ఇయర్ లైఫ్ టైం ఉంది కాబట్టి, ఖచ్చితంగా ఈ టైంలో ఎంతవరకు స్టడీ చేయాలో, ఏ విషయాలు స్టడీ చేయాలో దానికున్న రూల్ని అది ఫుల్ఫిల్ చేస్తుందండి. అసలు చంద్రుడి ఉత్తర ధ్రువానికి దక్షిణ ధ్రువానికి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటారు, ఇసలు ఇస్రో వాళ్ళు ఎందుకు సౌత్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది? చంద్రుడికి ఉత్తరం నార్త్ పోల్ సన్లైట్కి కంటిన్యూస్గా ఉంటుందండి. దాని మీద సన్లైట్ ఉండేసరికి చాలా వరకు జరగాల్సిన కెమికల్ రియాక్షన్స్ కానీ, మళ్ళీ ఆ తర్వాత ప్లాస్మా అనే ఒక ఆబ్జెక్ట్, ఇదేంటంటే ఎక్స్రేస్ని మ్యాగ్నెటిక్ రేస్ వల్ల అక్కడ ఉన్న సాయిల్ లేయర్స్ అన్నీ రియాక్ట్ అవి వాటి కెమికల్ ప్రాపర్టీస్ చేంజ్ చేసుకుంటుంటాయి. అది నార్త్ పోల్లో ఆల్రెడీ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు సౌత్ పోల్ ఇంతవరకు సన్ రేస్కి చాలా తక్కువ సన్ రేస్ తగిలేసరికి వాటికి, సౌత్ పోల్ పొజిషన్ ఇంతకుముందు ఎలా ఉండేది చంద్రుడికి, ఇప్పుడు కూడా అలానే ఉండి ఉంటుంది. సో ఇక్కడ జరిగిన కెమికల్ రియాక్షన్స్ అక్కడ జరగవు. సో అక్కడ వాటర్ కానీ లేకపోతే ఐస్ బర్గ్స్ అంటే లైక్ ఐస్ ఆబ్జెక్ట్స్ కానీ అలాంటివన్నీ ఉండే అవకాశం ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఎక్కడైతే మనం టెంపరేచర్ ఆఫ్ మూన్ మెజర్ చేసుకుంటే ఇట్ ఈస్ ఎక్కడ అటు నార్త్ సైడ్ అయినా ఎక్కడ సన్లైట్ జరుగుతుందో ఎక్కడైనా కూలర్ పొజిషన్ దాంది. సన్ కూలర్ పొజిషన్ కాబట్టి ఇక్కడ హైడ్రాక్సిల్ కానీ వాటర్ కానీ ఇంకా సౌత్ పోల్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో దాన్ని స్టడీ చేయడానికే మనం చంద్రయాన్ని సౌత్ పోల్ పెట్టుకున్నాం. అంతేగాని రెండిటి మధ్యలో కెమికల్ వేరియేషన్స్, ఇవన్నీ మినరాలజికల్ ఆస్పెక్ట్ వేరియేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఆ వేరియేషన్స్ తక్కువ ఉంటాయి కానీ మనకు కావాల్సింది వాటర్, మినరల్ రిసోర్స్, ప్రోబ్. అవి రెండింటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వీ సెలెక్టెడ్ సౌత్ పోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you.